అర్థమైపోయింది. యాంకర్ కదా ముందు. హాయ్ అండి, అందరికి నమస్కారం. మాయాపేటిక, మీ చేతిలో ఉన్న ఫోన్కి మీకు ఖచ్చితంగా ఒక కథ ఉంటుంది కదా. ప్రతి ఒక్క ఫోన్, ప్రతి ఒక్కళ్ళ ఫోన్కి వాళ్ళకి ఒక కథ ఉంటుంది. అది సీక్రెట్ కథ అవ్వచ్చు, అది మెమరబుల్ కథ అవ్వచ్చు, అది నవ్వించే కథ అవ్వచ్చు, రైట్? సో అలాంటి యా కాంట్రవర్సీ అవ్వచ్చు. సో యా, ఇలాంటి ఒక ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. అలాంటి ఫోన్ అంటే ఇవాళ రేపు మన లైఫ్లో ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుందో మనందరికీ తెలుసు. కానీ ఆ ఫోన్ గనక ఏమేం చేస్తుందో మనం ఈ సినిమాలో చూసామంటే ఒక్కసారి మనం అలా అవాక్ అవుతాం అన్నమాట. ఓహో, ఇది ఇన్ని చేస్తుందా, ఇది ఇంత వింటుందా, ఇది ఇన్ని చూస్తుందా. సో లైక్ ఒక ఫోన్ జర్నీ అనేది చాలా చక్కగా చూపించారు ఈ సినిమాలో. అండ్ నేను నా కథ వరకు చెప్పగలను బికాజ్ నేను ఇంకా సినిమా చూడలేదు. సో నేను నా కథ అంటే నాది సునీల్ గారిది ద మోస్ట్ ఎంటర్టైనింగ్ స్టోరీ ఇన్ దిస్ మాయాపేటిక. ఫస్ట్ సినాప్సిస్ చదివినప్పుడే నేను అసలు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ స్టోరీ. చాలా ఎంటర్టైనింగ్గా చక్కగా సునీల్ గారు ఒకప్పుడు ఎలా అయితే మనల్ని హాయిగా నవ్వించేవాళ్ళో మళ్ళీ ఒక్కసారి ఆ సునీల్ గారిని మన ముందుకు తీసుకొస్తుంది ఈ సినిమా. అండ్ ఆయనతో పాటు నేను చేయడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ట్రైలర్లో మీరు లాస్ట్ చూసినట్టు టిక్ టాక్ కపుల్గా మేము చాలా చాలా ఫేమస్ అయిపోతాం ఈ సినిమా తర్వాత. అండ్ ఐఎమ్ విషింగ్ దట్ ఎస్, ఈ ఫోన్ మా లైఫ్ ఎలా మార్చిందో మీరు 30వ తారీఖున సినిమాలో చూడొచ్చు. అండ్ యాజ్ ఎవ్రీబడీ, ప్రతి ఒక్కళ్ళకి ఒక బ్యూటిఫుల్ కథ ఉంది, బ్యూటిఫుల్ స్టోరీ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ విష్ వీ ఆల్ విల్ గెట్ అ హిట్. ఎస్, వెయిటింగ్ ఫర్ బ్లాక్ బస్టర్ ఆన్ 30th. అండ్ థియేటర్స్కి వెళ్ళి చూడండి, మీ మాయాపేటికల్లో చూడొద్దు ఈ సినిమా, ప్లీజ్, ఇట్స్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్యామల గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆర్డర్లు ఎవరికి ఇస్తాను చెప్పండి. నేను చెప్తా, నేను చెప్తా. అశ్విన్ చెప్పనా? యాక్చువల్లీ శరత్ చంద్ర గారికి ఇద్దాం. నో నో నో, అశ్విన్, అశ్విన్ తర్వాత ప్రొడ్యూసర్ తర్వాత డైరెక్టర్ లాస్ట్ పాయల్ గారు. లాస్ట్ పాయల్ ఇస్ ఫిక్స్, లాస్ట్ లాస్ట్ పాయల్ ఫిక్స్ అనమాట ఈ ఆర్డర్లో. ఇప్పుడు నేను శరత్ చంద్ర గారికి ఇస్తున్నాను యాక్చువల్లీ. లేదు 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 లేదు.